ఉద్యమకారుడు ఈటల రాజేందర్కు రాష్ట్రవ్యాప్తంగా సవర్ణ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఉస్నాబాద్ నియోజకవర్గం ముదిరాజ్ ఇన్ఛార్జ్ చెప్పరి శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇటు సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముదిరాజులందరూ ఉస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్త వద్ద జై ఈటల నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్ అని, ఈటల రాజేందర్కు మద్దతుగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజులు సహకరించాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు వైరి వంశీ, పొన్నాల ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బాల రఘు, మత్స్యశాఖ వైస్ చైర్మన్ మాజీ అధ్యక్షుడు నాగరాజు, ముదిరాజ్ యూత్ ప్రెసిడెంట్ రంగనాథ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో ముదిరాజులు పాల్గొని ఈటలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. పేరు వైరి శంకర్ ముదిరాజ్. నేను సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం అత్యంత పాశవికంగా దౌర్జన్యంగా మా ఈటల రాజేందర్ అన్నను మంత్రి పదవి నుంచి భర్తలం చేయడమే కాకుండా అన్యాయంగా కేసులు పెట్టి హింసిస్తూ ఉన్నది. ఈ ఇప్పుడు మేమంతా సిద్దిపేట జిల్లా నుండి, సిద్దిపేట నియోజకవర్గం నుంచి పొన్నాల గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ సోదరులందరం ఒక 50 మందిని ఈటల రాజేందర్ అన్నకు మద్దతుగా హుజరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. మేమందరం కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఈటల రాజేందర్ అన్న సమక్షంలో అందరము ఈటల రాజేందర్ అన్నకు సంఘీభావంగా ఈ 2 నెలలు అవసరం అనుకుంటే హుజరాబాదులనే ఉండి మేము అత్యంత మెజార్టీతోటి మా ముదిరాజులందరూ ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి గడపకు తిరిగి, ప్రతి ఒక్కరి తల్లిని, చెల్లెను, అన్నను, అక్కను అందరినీ కలిసి మా ఈటల రాజేందర్ అన్నకు మద్దతు కూడగడతాం. తప్పకుండా వచ్చే హుజరాబాద్ ఎలక్షన్లలో ఈటల రాజేందర్ అన్న అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ ప్రభుత్వానికి, ఈ నిరంకుశ ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి, ఈ దొరల ప్రభుత్వానికి ఈ బానిస బతుకులు ఇక సాగాయి. ఇన్నాళ్ళు ఈ బానిసలుగా బతికే మా సోదరులు ఎవరైనా ఉన్నా ఆ పార్టీని వదిలిపెట్టి రాజేందర్ అన్న నాయకత్వంలో రావాల్సిందిగా జిల్లా ముదిరాజ్ మహాసభ పక్షాన కోరుతా ఉన్నాను. జై ముదిరాజ్. ఈటల రాజేందర్ అన్నగారికి మద్దతుగా ఈరోజు పొన్నాల ముదిరాజ్ సంఘం మొదలైంది. ఎన్ని వేళల ఈటల రాజేందర్కు అండగా ఉండి ఆయన సమక్షంలో ఈరోజు వేరుశంకర్ అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు హుజరాబాద్ కూడా జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ తన ఒప్పుకొని మద్దతుగా బీజేపీ 100% ఊరూరు తిరిగి కులానికి దళ్ళ పెట్టినైనా కాలుమొక్కైనా కూడా ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ఈటల రాజేందర్ గెలిపించుకుంటాం. గెలిపించుకున్న తర్వాత నిరంకుశ ప్రభుత్వం ఈ దేనికి పనికి రాదు, ఇలా మామ అల్లుడు కొడుకు బిడ్డ ఇలానే నడుస్తుంది, ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము పొన్నాల గ్రామం నుంచి ఉగ్ర సంఘం ఆధ్వర్యంలో బయలుదేరి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ మనోర అప్పటికి ఆల్రెడీ బయలుదేరినాము. జై ఈటల. జై ఈటల. జై ఈటల. జై ఈటల.